తెలంగాణ సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ పగ్గాలు చేపట్టిన తర్వాత తనదైన శైలిలో ఉరకలెత్తిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ శాఖపై దృష్టి సారించారు. కరోనా బాధితులకు సేవలందిస్తున్న గాంధీ ఆసుపత్రిని సీఎం కేసీఆర్ సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ నేరుగా గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేష్ కుమార్తో కలిసి ఆసుపత్రిలో కరోనా చికిత్స ఏర్పాట్లు, ఇతర సదుపాయాలపై ఆరా తీశారు. కరోనా ఎమర్జెన్సీ వార్డును సీఎం సందర్శించారు. ఆక్సిజన్, ఔషధాల లభ్యత గురించి తెలుసుకున్నారు. ఐసీయూలో ఉన్న రోగులతో స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాట్లపై అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. విపత్కర పరిస్థితుల్లో గాంధీ ఆసుపత్రిలో సేవలందిస్తున్న జూనియర్ డాక్టర్లను, వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అవుట్ పేషెంట్ వార్డులో కరోనా పేషెంట్లకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రోగుల సహాయకులను బయటకు పంపించేశారు. గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో రసాయనాలు స్ప్రే చేశారు. प्रति वार्ता एक्सक्लूसिव सुपर प्राइम टाइम मंडे टू सैटरडे at 8 PM. नंबर 1 मात्रमे कादू अंतकु मिंची.